हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स. वंस अगेन इधी मनमु ब्रह्मम गारु इकड़ा पुट्टारन माट. अच्छा मनमु ब्रह्मम गारु मठम अंटार कदा, इधी बनगानपल्ली अच्छा. इकड़ एक्चुअल क्लोज चेसुंदी, कोंसेप की तेरुस्तारंट. इधी इकड किंदिकि वेल्ते किंद दिगी लोपलिकि वेल्लाली, गुहला उंटदी. अक्कड समाधि उन्नाडंट ब्रह्मम गारु. वीरब्रह्मेंद्र स्वामी उन्नाडु कदा अतनु. सो కొంచెం వెయిట్ చేస్తున్నాం మనము ఇక్కడికి వెళ్ళాలని చెప్పి. ఇంకా ఇక్కడే అన్నజయ సమాధి కదా, ఇక్కడ సమాధి ఉన్నాడంట. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, బ్రహ్మ ఎన్ని తలలు ఉన్నాయో. అంటే బ్రహ్మం గారు కదా, అందుకే బ్రహ్మది పెట్టినారేమో. ఇక్కడ కాలజ్ఞానము రాయాలంటే అసలు చూడు ఎంత అద్భుతం, ఎంత మహత్యం. అసలు ఇక్కడ కిందికి వచ్చాము, ఇక్కడ చూసారా ఇది పాదుకలు ఉన్నాయి స్వామివారివి. ఇక్కడ కాళికాదేవి అమ్మవారు ఉన్నారు, అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కింద గుహలోనే ఉంది రెండు. వీరమాత కాళికాంబ దేవి సన్నిధి అన్నమాట. ఇక్కడ చూసినారు, ఇక్కడ ఫోటో రాశారు. వీర బ్రహ్మేంద్ర స్వామి ఆవులు కాసేకి వెళ్ళేటోడు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళి గుహలో వెళ్ళి ధ్యానం చేసేటోడు అనమాట. అప్పుడు వీళ్ళు దర్శించినారంట. ఇక్కడ రాసి ఉంది చూడండి, ఇక్కడ శివుంది ఉంది, శివుడు శివలింగం ఉందన్నమాట. శివుని భక్తుడేమో బ్రహ్మంగారు చాలా. ఇక్కడ యాగంటిలో కూడా శివుని గుహలో బ్రహ్మంగారు తన శిష్యులకి జ్ఞానబోధ చేసినారని మొన్న లాస్ట్ వీడియోలో చూసినాం కదా మనము. శివుని భక్తుడు అన్నట్టు ఉన్నాడు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనము నందవరంకి వచ్చాము. నందవరం చౌడేశ్వరి దేవి ఉంది కదా, అక్కడికి వచ్చినాం మనము. ఇక లోపల కెమెరాలో ఉంటే కానీ మీకు చూపిస్తాను నేను. నందవరం టెంపుల్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్. చౌడేశ్వరి దేవి ఉంది కదా, ఆమె వారణాసి అంటే కాశీ నుంచి ఒక్క రోజులో లోపల గుహల ద్వారా ఇక్కడికి వచ్చిందని చెప్తూ ఉంటారు పురాణాలు. ఇది నందన చక్రవర్తి అనే రాజు ఇది బిల్డ్ చేసినాడంట ఈ టెంపుల్ని. ఇక్కడ కింద గుహ కూడా ఉంది ఫ్రెండ్స్, గుహకు దారి ఉంది కదా, కింద పాదుకలు ఉన్నాయి. యాక్చువల్గా అక్కడ టెంపుల్ ఉంది, లోపలికి అలౌ చేయలేదు అందుకే కెమెరా తీసుకెళ్ళలేదు. అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది చూసారా, ఇక్కడ నుంచి అమ్మవారు వెళ్ళేటప్పుడు ఆ చెట్టు కొమ్మ అమ్మవారు శారీకి తగిలిందంట, తగిలి ఆపిందంట. అందుకోసం తను ఇక్కడే విగ్రహంగా మారిపోయి ఇక్కడే ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అది ఫ్రెండ్స్, లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి గుడి చూపించాను కదా, అక్కడికి వెళ్తున్నాము. గుడి ఆల్రెడీ చూపించాను నేను, కానీ ఇది మిస్ అయ్యండి ఆ రోజు, నాకు ఆఫీస్ వర్క్ ఉండే తీయలేదు కదా. ఈ వాటర్ ఫాల్స్ లాగా పైనుంచి కొండపై నుంచి పడుతుంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా లోతుగా ఉంటుంది అంటారు ఇది. ఇక్కడ ఈతాడతారనమాట, స్నానం చేస్తారు. అక్కడ మనం ఒకరోజు ఉన్నాము, అక్కడ ఒకరోజు ఉండి వచ్చినాము. వచ్చేటప్పుడు దారిలో ఇక్కడ దర్గా ఉంటుంది మనకు, గుంటకల్ దగ్గర. ఇది 5 కిలోమీటర్స్, నక్కన దొడ్డి అంటారు ఈ దర్గా. ఈ దర్గా దగ్గర ఎవరైనా కానీ వచ్చి కొంచెం వనభోజనాల్లాగా ఏదైనా కానీ వంటలు చేసుకొని తిని ఇక్కడ అందరూ ఎంజాయ్ చేసిపోతారు మన మొత్తము. మొత్తం ప్లేస్ అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ కట్టలు కూడా దొరుకుతాయి వంట చేసుకోవడానికి, రూములు కూడా ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉంది, చాలా బాగుంటుంది. గ్రౌండ్ కూడా అంతా లైట్లు మొత్తం అన్నీ చాలా బాగున్నాయి. నైట్ పూట కూడా ఏం ఇబ్బంది ఉండదు. ఈ సైడ్ చూసినారా ఈ రూమ్లు, ఇవి వంట చేసుకోవడానికి రాళ్ళు కూడా పెట్టారు. ఇక్కడ కట్టలు ఏరుకొచ్చుకొని మీరు వంట చేసుకోవచ్చు. మనం ఇక్కడ వంట చేసుకొని తిని వెళ్దామని చెప్పి ఆగినాము. సో మనల్ని చేస్తున్నారు చికెన్ రైస్. ఇక్కడ కట్టలు ఏరుతున్నారు మనోళ్ళంతా. పదండి చూద్దాం అక్కడికి వెళ్ళి. చుట్టూ అన్ని చెట్లన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ, కాకపోతే కొంచెం పాములు ఎక్కువ ఉన్నాయని చెప్పి అన్నారు. అటు ముందుకి కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, అక్కడ వండుకుందాం అనుకున్నాం ఫస్ట్, కానీ అక్కడ వద్దు పాములు ఉన్నాయని చెప్పారు దర్గా వాళ్ళు. ఇక్కడ ముస్లిమ్స్ హిందూస్ అని ఏమి ఉండదు ఇక్కడ ఊళ్ళో, విలేజెస్లో. మాకు మేము దర్గాకి వెళ్తూ ఉంటాము, ప్రసాదాలు తింటాం, అన్నీ చేస్తాము. పట్టింపులు ఏమి ఉండవు మనకు సిటీలో ఉన్నట్లా. ఇక్కడ కట్టలు ఏరుతున్నారు మనోళ్ళంతా. అన్ని కొబ్బరి చెట్లు ఇక్కడ, అన్ని కొబ్బరికాయలు అన్ని కింద పడిపోయి ఉన్నాయి. ఈ టెంకాయల చెట్టు కింద పెట్టిండే పోయి బలే ఉండక ఆడునాయి పాములే. చాలా బావు అమ్మా, చాలా
టెంకాయలు వేరే రాలే చూడండి టెంకాయలు ఏడొకటి 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 ఆడ 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 ఎన్నోటి రాలేమో టెంకాయలు మొత్తం కొబ్బరికాయలు రాలే అది మన వాళ్ళంతా కట్లేడుతున్నారు ఫ్రెండ్స్ చుట్టూ కొబ్బరి చెట్లు ఇవన్నీ ఇప్పుడు నేను ఇంకా గుంటకల్కి వెళ్ళాలి ఇప్పుడు మామూని హరిని తీసుకొని రావాలి వీళ్ళు వంట చేస్తూ ఉంటారు నేను వెళ్ళి తీసుకొని వస్తాను ఇక్కడ కొబ్బరికాయలు పడినాయి కానీ అన్నీ మొత్తం ఖాళీగా ఉన్నాయి కొబ్బరికాయలు చూడండి ఎట్లా వెళ్ళినాయి ఈ కొబ్బరి చెట్టు నుంచి వెళ్ళినాయి మొత్తం అంతా చెట్టు మొత్తం అమ్మ వాళ్ళు ఎత్తి మీద పడింది పుల్లు ఉన్నాయి మొత్తం అన్నీ సో పదని మనం వాళ్ళు చూపిస్తాము అంతా కట్లే ఎరిగిపోయినారు మొత్తం వస్తున్నారు థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ ఇంకా అందరూ భోంచేస్తున్నాము ఫ్రెండ్స్ రండి భోంచేద్దాము ఈరోజు చికెన్ రైస్ చేసిన అక్క ఇక్కడ మొత్తం అంతా తినడానికి కూడా ఉంది చూడండి నైట్ అంతా మొత్తం లైట్స్ వేసి ఉంటాయి ఇక్కడైనా ఒక తార్పా లాంటివి తెచ్చుకుంటే కింద పరుచుకొని తినొచ్చు అన్నం చికెను తింటున్నాము అండి నీకేమన్నా అయితే అడుగు అవసరమైతే మళ్ళీ అలగేవు ఎదగలుగుతాడు మా మామ అయితే ఈడ అదే ఆడ చికెన్ సెంటర్ ఉంది ఆడ మొత్తం క్లీన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మన వాళ్ళు ఇక్కడ తినేదంతా అయిపోయింది మిగిలిన అన్నం కుక్కలు పెట్టేసినాం అక్కడ మొత్తం కుక్కలు కూడా పండగ చేసుకున్నాయి ఈరోజు ఫుల్గా సో అది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తలు ఎవరైనా చూస్తే కదా బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్.